హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను చెప్పబోయేది న్యాచురల్ టోనర్ అండి. ఆల్కహాల్ ఫ్రీ టోనర్ అని కూడా చెప్పచ్చు మనం. ఆల్కహాల్ ఏమీ యూజ్ చేయట్లేదు, అలాగే కెమికల్స్ కూడా ఏమి యూజ్ చేయని టోనరు. ఇంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఓకే 4A4 ఇంగ్రీడియంట్స్ తోటి మనం చక్కగా టోనర్ ప్రిపేర్ చేస్తున్నామండి. అలోవేరా జెల్ తీసుకున్నానండి, ఇక్కడ పతాంజలి అలోవేరా జెల్. ఒకవేళ మీ ఇంట్లో అలోవేరా లీవ్స్ ఉంటే కనుక అందులోంచి డైరెక్ట్గా మీరు జెల్ తీసి అది కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పతాంజలి అలోవేరా జెల్ తీసుకున్నాను. దాంతోపాటు గ్లిజరిన్ కూడా తీసుకోవాలండి, గ్లిజరిన్. నెక్స్ట్ రోజ్ వాటర్, నేను ఇక్కడ డాబర్ గులాబరీ రోజ్ వాటర్ తీసుకున్నానండి. అలాగే 1 పీస్ ఆఫ్ లెమన్, ఇందులోంచి మనం లెమన్ జ్యూస్ యూస్ చేస్తామండి. నెక్స్ట్ దీన్ని చేసే పద్ధతి చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ఇక్కడ మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవేరా జెల్ యూస్ చేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత గ్లిజరిన్ కూడా 1 స్పూన్ తీసుకోవాలండి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే ఈ గ్లిజరిన్ని మీరు అవాయిడ్ చేసేయండి, గ్లిజరిన్ యూస్ చేయొద్దు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు గ్లిజరిన్ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే అక్కడ గ్లిజరిన్ని స్కిప్ చేసేయండి. నేను ఇక్కడ గ్లిజరిన్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ లెమన్ జ్యూస్ కూడా అవసరం ఉంటుంది. లెమన్ జ్యూస్ వచ్చేసి 1 స్పూను. చూసారు కదా, లెమన్ స్క్వీజ్ చేసి జ్యూస్ తీసి 1 స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రోజ్ వాటర్ వచ్చేసి 3 స్పూన్స్ తీసుకోవాలండి. 3 స్పూన్స్, 1:3 రేషియో. 1 స్పూన్ అలోవేరా జెల్, గ్లిజరిన్, లెమన్ జ్యూస్ 1 స్పూన్ తీసుకున్నట్టయితే ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ రోజ్ వాటర్. ఇది అంతా కూడా వాటరీ ఫామ్లోనే ఉంటుందండి, టోనర్స్ ఎప్పుడూ కూడా వాటరీగానే ఉంటాయి. సో నీట్గా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మీరు మొహం అంతా స్ప్రే చేసుకోవాలండి. ఒకవేళ స్ప్రే బాటిల్ అవైలబిలిటీ లేదు అంటే నీట్గా కాటన్ తోటి అప్లై చేసుకొని మొహం అంతా జెంటిల్గా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత ఆ మీకు వాటరీగా ఉంటుంది కదండి, అదంతా ఆరే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఆరిన తర్వాత మీరు ఎటువంటి మేకప్ అన్నా వేసుకోవచ్చు. ఇది 2 వీక్స్ వరకు ఉంటుందండి, మీరు ఫ్రిజ్లో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. 2 వీక్స్ వరకు బాగా ఉంటుంది. మెయిన్గా టోనర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఓపెన్ పోర్స్ని అన్నిటి కూడా రెడ్యూస్ చేస్తుందండి, టు రెడ్యూస్ ఓపెన్ పోర్స్. అండ్ మెయిన్గా మన స్కిన్ మీద డర్ట్ కెమికల్స్ ఏమైనా ఉంటే ఓపెన్ పోర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా స్కిన్ లోపలికి వెళ్ళిపోయి స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మనము టోనర్స్ అప్లై చేయటం వల్ల ఆ డర్ట్ అంతా పోతుంది, ష్రింక్ చేస్తుందండి, మన స్కిన్ని షింక్ చేస్తుంది. షింక్ అవడం వల్ల మనకి ఆ పోర్స్ అన్నీ కూడా, ఓపెన్ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా మనము ఎప్పుడూ కూడా ఈ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే టోనర్ని అప్లై చేయాలండి. టోనర్ని అప్లై చేసుకున్న తర్వాతే మనము ఎటువంటి మేకప్ అన్నా చేసుకోవచ్చు. మెయిన్గా టోనర్ దీనికి యూజ్ అవుతుంది. అంతేకాదు, చూసారు కదా నేను అప్లై చేస్తున్నాను. నేను ఒక కాటన్ బాల్ తీసుకుని నీట్గా స్కిన్కి అప్లై చేస్తున్నానండి. అప్లై చేసిన తర్వాత మీకు ఒక గ్లాసీ ఫినిష్ వస్తుందండి. మనము మేకప్ చేసుకునే ముందు ప్రైమర్ అప్లై చేస్తే ఎలాగ స్కిన్ అంతా కూడా గ్లాసీగా స్మూత్గా ఎలా ఉంటుందో అలాగే అవుతుంది. స్కిన్ అంతా చాలా షైనీగా ఉంటుంది, మీ స్కిన్ టోన్ని చాలా బాగా చేస్తుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ స్కిన్. సో టోనర్ని అందరూ అప్లై చేయండి, చక్కగా యూస్ చేసుకోండి, మీ స్కిన్ని హెల్తీగా చేసుకోండి. చూసారు కదా షైనీగా ఉంది స్కిన్, ఇక్కడ సరిగ్గా రావట్లేదండి, బట్ మీరు అప్లై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో. అలాగే నా ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ వస్తుంది అది కూడా క్లిక్ చేయండి. నేను ఏమి అప్లోడ్ చేసినా మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.